చైనాలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది ఇంచుయాన్ నగరంలోని ఓ రెస్టారెంట్లో గ్యాస్ లీకే పేలుడు సంభవించింది ఈ దుర్ఘటనలో ముప్పై ఒక్క మంది ప్రాణాలు కోల్పోగా ఏడుగురు గాయపడ్డారు ఘటనా స్థలిలో హృదయ విదారక దృశ్యాలు కంటతడి పెట్టించాయి చైనాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది నింగ్ షియాహువై స్వయం ప్రతిపత్తి ప్రాంతంలోని ఇంచువాన్ నగరంలో ఓ రెస్టారెంట్లో వంటగ్యాస్ లీక్ అయి భారీ పేలుడు సంభవించింది స్థానిక కాలమానం ప్రకారం బుధవారం రాత్రి ఎనిమిది గంటల నలభై నిమిషాలకు చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో ముప్పై ఒక్క మంది మరణించారు ఏడుగురు గాయపడ్డారు గాయపడ్డ వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది క్షతగాత్రులకు స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు డ్రాగన్ బోట్ ఫెస్టివల్ సందర్భంగా అంతా గుమిగుడి ఉన్న సమయంలో ఇంచువాన్ నగరంలోని ఫ్యూయాంగ్ బార్బెక్యూ రెస్టారెంట్లో ఈ అగ్ని ప్రమాదం జరిగింది డ్రాగన్ బోట్ ఫెస్టివల్ సందర్భంగా మూడు రోజులు సెలవులు కావడంతో రోడ్లన్నీ ప్రజలతో కిక్కిరిసి సందడి నెలకొంది ఈ సమయంలోని ఈ దుర్ఘటన చేసుకుంది మృతుల్లో ఎక్కువ మంది పండుగ సెలవులకు బంధువుల ఇళ్లకు వచ్చిన వాళ్లే ఉండడం గమనార్హం సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది పది ఇంజన్లతో మంటల్ని ఆర్పివేశారు ఇంచువాన్లో ప్రమాదం జరిగిన ప్రదేశంలో గాజు ముక్కలు పడి పడివున్న శకలాలు దర్శనమిచ్చాయి మరోపక్క వాళ్ళ కోసం గుండెలు పగిలేలా ఏడుస్తున్న బంధువుల రోదనలతో హృదయ విదారకమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి ఈ ఘటనపై చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ సంతాపం వ్యక్తం చేశారు క్షతగాత్రులకు అండగా ఉంటామని ప్రజాభద్రతే తమ ప్రథమ ప్రాధాన్యతని తెలిపారు